చెప్పాలంటే, ఆ ఎలుగుదలకు బుద్ధి చెప్పాలంటే, తోడ పాల పోవాలంటే తోడకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది మనం మాది ఎలా అని చెప్పి సందర్భంగా చూస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు గిరిజనులకు బంజరు పంచిన ఘనత గరీబ్ అతను అనే నిదాలతో గుడిసెలన్నీ పీకేసి ప్రతి ఒక్కరిని పక్కన రక్షించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నా. ఎలక్షన్ల ముందు ఏ పార్టీ వచ్చినా మాధవ పేరు వాడుకోకుండా ఏ పార్టీ కూడా నిలబడదని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నా. ఎలక్షన్ల తర్వాత మాధవలను మర్చిపోతారు, ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో కూడా గ్రామ నడిమొడ్డున మాదిగిరి ఉన్నాయా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి కూడా ఊరు బయట మాదిగిరిలు ఎందుకుంటాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే మాదిగిరిలు ఊరు మధ్యలో ఇప్పటికి వస్తాయో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి సందర్భంగా ఇప్పటికి కూడా తోలు ముఖ్యంగా ఈ పాలకుంటి నియోజకవర్గంలో కూడా మనల్ని అనిచేస్తా ఉన్నారు. 64 సంవత్సరాల నుంచి ఇక్కడ మన పిల్లలు చదువుకోవద్దని చెప్పి, మా పిల్లలు అభివృద్ధి చేయటం కావద్దని చెప్పి నేను ఒకరోజు 1981లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎక్బాల్ అనే ఒక ఆర్ఎండి ఏరియా దగ్గర నుంచి నేను దాని గురించి ఎదురాలేదావంటే ఎప్పుడో చూసినందు కోసం నేను ఎదురాలేగలరావు గారి ఇంటి కూడా అక్కడ పోతే 2 కుర్చీలు ఉన్నాయి. ఆర్ఎండి డిపార్ట్మెంట్ అని ఒక డి, ఒక ఇ, ఒక ఎస్సి, ఒక సి వచ్చిండు. రోడ్లు ఎట్లున్నాయో చూద్దామని చెప్పి వాళ్ళు వచ్చిండు. ఎమ్మెల్యే గారు ఎలాగుంటే ఈ పద్ధతి అని చెప్పి అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి దండం పెట్టారు. ఆ ఎస్సీ ఎవరైనా అంటే మన దళిత కులానికి చెందిన రామచంద్రరావు గారు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన కూడా కుర్చీ అనే నాయకుడు ఈ ఎల్బ సామాజిక వర్గం చంద్రబాబు అని చెప్పి ఆయన ఇంజనీర్ అవుతుంది, స్టేట్ ఇంజనీర్ అవుతుంది, స్టేట్ కు చీఫ్ అవుతుంది. కానీ కులానికి మాదిగైనందుకే కూర్చుండబెట్టదని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అలాంటి అనగతి ఒక్క పడుతున్నా. ఇంకొకటి చెప్తున్నా మీకు, మన నియోజకవర్గంలో అశోక బస్సులు నడిచేటి, ఆ అశోక బస్సులు కృష్ణారెడ్డి నడిచేటి. కృష్ణారెడ్డికి రింగు చేస్తా ఉన్నాడు. అప్పుడు రింగు పోనుండే ఏమయ్య కృష్ణారెడ్డి నీ అశోక బస్సులు బాగా నడతాయి, మరి పోరగాలు చదువుకుంటే తెలుగులో ఎదురు పడ్డం పోతారు, నీకు నాయకు వెళ్తాయి, పోరగాలు చదువుకోదని చెప్పిన నాయకులు ఈ గడ్డ మీద ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో నడిగొడ్డున ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ లేదంటే మీరు నమ్ముతారా? అలాంటిది మనకు అవసరమా అని చెప్పి సందర్భంగా మీకు మనడుతున్నాం. ఏదో కాస్త కూర్చో అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది కాబట్టి ఆయన మనకు ఇల్లు వచ్చినాయి, ఆయన మనకు గుడిసెలు పోయి ఇల్లు వచ్చినాయి. అంతే తప్ప మా నియోజకవర్గంలో మాదిగోళ్ళు చాలా కొంచెం ఎంతో కొంత అభివృద్ధి జరిగిండు. ఈ నియోజకవర్గాలు మాత్రం ఇప్పటికి కూడా నీ మీద కూడా చెప్పులు గిరిసి ఇట్లా దండం పెడతా ఉన్నారు, ఆ సంస్కృతి ఇంకా కూడా ఈ నియోజకవర్గంలో ఉండదంటే ఇంకా ఎంత అనుభవపడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది పోవాలంటే ఇక్కడ తొలగ రాజ్యం 64 సంవత్సరాలు పరిపాలిస్తున్న ఒకే కులానికి సంబంధించిన, ఒకే కుటుంబానికి సంబంధించిన, ఒక్కటే 3 కుటుంబాలకు సంబంధించిన ఈ పరిపాలన అంతం కావాలి, చరిత్ర తిరిగి రాయాలి, 64 సంవత్సరాల చరిత్రను తిరిగి రాయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన ఒక 1000 మందే ఉండొచ్చు, కానీ ఈ 1000 మంది శక్తి 10,000 శక్తి కావాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి గ్రామం నుంచి మీరు ఉన్నారు. ఇంకా ఎలక్షన్ 7 రోజులున్నాయి. ఊళ్ళో కట్టే డప్పు కొట్టేది మీరే, డప్పు ద్వారా సాటింపు చేయండి. డప్పు కొట్టి ఏదైతే సంబరం వచ్చినా సావచ్చినా బతికొచ్చినా ఏదొచ్చినా మీరు డప్పు కొడతా ఉన్నారు కదా, మరి డప్పు కొట్టేటప్పుడు ఆ డప్పు ఏ విధంగా ఉంటుందో
ఓడిపోయేటప్పు ఈ దొరలకు గెలిచేటప్పు మా కూటమికి ఒట్టి నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడే ఓటడిగిన ఇంతవరకు ఎప్పుడు ఓటడుకోలే. అసలు ఓటడకాలంటేనే నాకు సిగ్గైపోదు, నాకు ఒక షేప్ లేక. కానీ ఇదే మొదటిసారి ఓటడుకోడుకు నాకు. కాబట్టి ఊళ్ళో పోయి దండం పెట్టి ఓటడవేయాలంటే కూడా నాకు లోపల భయమే. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఓట కాంగ్రెస్ పార్టీ తరఫున మహాకూటమి తరఫున నిలబడ్డా. ఒక్కసారి ఓటేసి గెలిపియండి, ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తా అని చెప్పి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అక్కడోటి అక్కడోటి కట్టిండు, అవి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన పంచిన భూములే అన్ను ఇప్పుడు కట్టిస్తాడు. ఆయన కొన్న ఏం లేవు. మన మారిగోళ్ళకు 3 ఎకరాలు కొడుతున్నా కొనియలే, మరి మారిగోళ్ళకు ఇల్లు ఇస్తానన్నా ఇయ్యలే, మరి మన మారిగోళ్ళకు ఎస్సీ ఎస్సీబీసీ కార్పొరేషన్ లో ఏమన్నా లోన్లు వచ్చినాయా? ఒక పేపర్ ప్రకటనకే పరిమితం అయిపోయింది తప్ప ఒక్కనాడు కూడా మన మాదిగొల్లకు సహాయం చేసిన సంఘటన లేదు. కాబట్టి ఇక్కడ మన మాదిగొల్లం మన లంబడొల్లం ఎక్కువ, అంటే మన కులస్థలం పేదలం ఎక్కువ. మనం తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా కూడా కొట్టచ్చు. కాబట్టి ఈసారి దొరల ప్రభుత్వాన్ని ఇవ్వకూడదమా? అంటే చేతులు ఎత్తుంది అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మందకిష్ట కనుక మన హక్కుల కోసం పోరాటం చేయకపోతే ఇవాళ మిమ్మల్ని ఊళ్ళకి వెళ్ళి ఈ దొరలు తరిమి కొట్టేటోళ్ళు. ఆ రోజు నక్సలైట్ కాపాడే ఉన్నాను, ఈ రోజు మందకిష్ట కాపాడుతా ఉన్నాడు. మందకిష్ట భయం లేకపోతే ఇవాళ ఊళ్ళలో చాలా హరాస్మెంట్ ఉండేది. కాబట్టి మందకిష్ట పోరాటం మొదలు పెట్టినప్పుడు ఈ పోరాటం ఈ శాయం పెట్ట పోరాటం ఈ పోరాటం మాదిగోళ్ళు ఏకేస్తారా అన్నారు. కానీ ఆ పోరాడే ఆ మనిషే ఇవాళ ఒక పెద్ద పార్టీకి ఒక నేషనల్ పార్టీకి ఒక సపోర్ట్ లేని గెలవలేని పరిస్థితి వచ్చింది. అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఆ రోజు చంద్రబాబు కూడా ఈ మందకిష్ట మాదిగ అవసరం వచ్చింది. అంటే అర్థమైంది, ఈ మందకిష్ట మాదిగ వెనుక ఒక మహాశక్తి ఉన్నది. ఆ శక్తి ఎస్సీలు ఎస్టీలు సంపన్న కులాలు ఇవాళ వికలాంగులకు వాళ్ళ హక్కులు సాధించిందంటే దాని వెనుక సుదీర్ఘమైన పోరాటం మందకిష్ట మాదిగ ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేసినందుకు రాజశేఖర రావు దగ్గరికి పొద్దున్న 4 గంటలకు పోయిండు. నేను కొండమూరి గారు పక్కకి కూర్చున్నా, అన్న నీకు మంచి పేరు ఉన్నది, ఇంకొక మంచి పేరు వచ్చే పేరు చెప్తా. ఏందో చెప్తా చేస్తావా అని అంటే ఏ ఎవరు చెప్తేనా చేస్తా అన్నాడు. అన్న దాదాపు ఇక్కడ తెలంగాణలో పేదున్న పిల్లలు ఆటు హోరబడి చాలా మంది చావు భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఆపరేషన్ ఫ్రీగా చేయించాలని చెప్పి చెప్పిండు. చెప్పిన 24 గంటల లోపలే జీవో తీసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ అని చెప్పి సందర్భంగా మందకిష్టమని చెప్పడం ఇలా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా మంచి పేరు వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఎవరు చెప్తానా, ఏ మాదిగొక్కులని చెప్తానా, ఎవరు చెప్తానా అని కాదు. లేదా అవసరం మంచిని స్వీకరించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. బడుగుల బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజల దేశానికి స్వతంత్రం తీసుకున్న సమరల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పిన సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నా. అన్ని పోరాటాల వెనుక ఈ రోజు నక్సల్ పార్టీ పోరాటం వెనుక మాదిగ పోరాటం వెనుక ఒక అర్జనులు గిరిజనులు ఉంటారు, ఒక పేదరిక వాళ్ళు ఉంటారు తప్ప
కాంగ్రెస్ పార్టీ కొప్పుల రాజుగారి నాయకత్వంలో కూడా మీకు మీ ఎంఆర్పిఎస్ నాయకులు సందర్శించిన మాదిరిగా కోరిన విధంగా మీ హక్కులను కోరికలను తప్పకుండా మేము పార్లమెంట్ పెట్టి పరిష్కారం చేస్తామని మాట ఇస్తేనే ఈ రోజు మద్దతు పలికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీ అండ అవసరం ఉన్నది, మీ మా అండ మీకు అవసరం ఉన్నది. మన ఇద్దరం పార్టీ ఒకటే పార్టీ, బడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గుర్తులు ఓటేసి గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.